ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసరం రెవెన్యూ మినిస్టర్ గారు బిల్లు ప్రవేశపెట్టారు. దశ ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దగ్గర ఇప్పుడు నా నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్ళలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది, మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, ఆనవాయితీగా పెట్టుకుంటాం, రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడా చూడలేదు దేశ, ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా దేశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా రాను రాను ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, వెరీ ఇంట్రెస్టింగ్, నేను అన్ని మీటింగుల్లో మాట్లాడాను, కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము, ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో 533 సివిల్ కోర్టు అధికారాల్ని సెక్షన్ 338 నిషేధిస్తుంది. అంటే ఇంక అధికారం లేదు, ఎక్కడికి పోవాలి, నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు 5(1). అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టారు. రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు. ఏమవుతుంది దేశ, అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్. అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది.
అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా దిశ ఒకటి రెండు కాదు. ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 242 300కి విరుద్ధంగా ఉంది. ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు 10, 13, 14, 15, 25, 34, 36, 46 రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 512 రహస్యంగా దాచిపెట్టారు. మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం, ప్రజలు నమ్మారని చూసి. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకులు ఉన్నాయారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫై చేసేస్తారు, నోటీసులు కూడా పడరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏదేమైనా మేము చెప్పాం, చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని, మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం, మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం, ప్రజల ఆస్తులు కాపాడుతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం, ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మంత్రి గారు మీరేం క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అందరు కూడా ఏకగ్రీవం హర్షించారు అధ్యక్ష. ఎందుకంటే రిపీల్మెంట్ అనేది, ఈ యాక్ట్ ఒక రిపీల్మెంట్ ఎంత అవసరమో సామాన్య మనిషితో పాటు ప్రతి ఒక్క, అంటే ఆస్తి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేటం అనేది ఎంత లోపభూయిష్టమో, ఎంతమంది భూ హక్కుదారులు నిద్రలేని రాత్రులు గతంలో గడిపారో అందరికి తెలుసు. కాబట్టి అధ్యక్ష, ఈ సభతో పాటు బయట సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రిపీల్మెంట్ని ఆశిస్తున్నారు అధ్యక్ష. ఏదైతే మన సోదరులు సాంబశివరావు గారు, అలాగే సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే ఘనబాబు గారు సోదరులు, అలాగే పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, ఆదాయన రెడ్డి గారు, పెద్దలు మనోహర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఎందుకు మనం ఈ రిపీల్మెంట్ యాక్ట్కి వెళ్తా ఉన్నామో, అలాగే ఏది అయితే రీసర్వే సపరేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదైతే ఈ యొక్క ప్రచార ఆర్భాటం అలాగే అధికార మదంతో ఈ యొక్క ఫ్లోర్ లీడర్ వైసీపీ ఫ్లోర్ లీడర్ చేశాడో అవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ సభని అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా అయితే ఇంట్రొడ్యూస్ చేయడానికి అలాగే కన్సిడర్ చేయడానికి కూడా పూర్తిగా ఏకతాటి మీద అందరూ కూడా సపోర్ట్ చేశారు, అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ ఓటింగ్ అండి. 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. అవును అన్నారు, అవునన్నారు,
అందరూ అవునన్నారు, కాదన్న వారు లేరు. రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు సభా సమక్షంలో స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు 2024 ఆమోదించుటకు అనుమతి కోరుతారు. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది.